తెలుగుదేశం జనసేనతో పొత్తు ఖరారు కావడం సంతోషకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. రాష్ట్ర హితం కోసం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలుగా కట్టుబడి ఉంటామన్నారు. సీట్ల వివరాలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టతనిస్తామని తెలిపారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పొత్తు అనివార్యమని పురందేశ్వరి అన్నారు. తెలుగుదేశం జనసేన భాజపా పొత్తుపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హర్షం వ్యక్తం చేశారు. మూడు పార్టీల పొత్తుతో జగన్కు భయం పట్టుకుందన్నారు. కూటమి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో వైకాపా నేతలు ఇష్టానుసారంగా దోచుకున్న కోట్లాది రూపాయలను బయటపెట్టి ప్రజలకు పంచుతామన్నారు. వైకాపాను జగన్ను సాగనంపాలన్న రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకే భాజప కూడా తెలుగుదేశం జనసేన కూటమితో జతకట్టిందని తెలుగుదేశం నేత పయ్యావుల కేశవన్నారు. ఉరవకొండలో శంఖారామ సభలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం జనసేన భాజప పొత్తు రాష్ట్రానికి మేలు కలయికగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు ఉరవకొండను దోచుకుంటున్నారని నారా లోకేష్ దుయ్యబట్టారు. ఉరవకొండలో శంఖారామం సభలో పాల్గొన్న లోకేష్ వైకాపా హయాంలో ప్రగతి పడకేసిందని మండిపడ్డారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. చేనేతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సిద్ధం సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని వైకాపా దోచుకుంటోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఒక్కో సిద్ధం సభకు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం సిద్ధం సభలకు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్న షర్మిల ఇదంతా ఎవరి డబ్బు అని నిలదీశారు. వైకాపా సిద్ధం సభలు ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. మేదరమెట్లలో జరుగుతున్న సభ కోసం భారీ ఎత్తున బస్సులు తరలించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్య తీరుతో ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. గంటల తరబడి బస్టాండ్లలోనే నిరీక్షిస్తున్నా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా సిద్ధం సభకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి బస్సులు తరలించారు. ప్రయాణికుల అవస్థలు గమనించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఔదార్యం చాటారు. ప్రయాణికుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. బస్సులు లేక ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు గోడు వెళ్లబోసుకున్నారు. సొంత ఖర్చులతో కన్నా ఆటోలు ఏర్పాటు చేసి ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చారు. వైఎస్ఆర్ జిల్లాలో డ్వామా పీడీలో ఉన్న యదుభూషణ్ రెడ్డికి ఎన్నికల బాధ్యతలు కేటాయించవద్దంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. యదుభూషణ్ రెడ్డి పదవి విరమణ పొందాక వైకాపా ప్రభుత్వం ఆయనకు పదవీకాలం పొడిగించిందని గుర్తు చేశారు. ఎన్నికల పరిశీలకులకు ప్రోటోకాల్ ఏర్పాటు చేసే బాధ్యతలను యదుభూషణ్ రెడ్డికి అప్పగించారన్న ఆయన అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్పై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రి సురేష్ కనబడడం లేదంటూ ప్రధాన కూడళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. 2019లో మేము ఓట్లేసి గెలిపించిన ఆదిమూలపు సురేష్ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇలా పలుచోట్ల పోస్టర్లు ఉండడంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలు నిరసన చేపట్టారు. తాగునీరు ఇవ్వాలంటూ ఖాళీ బిందెలతో రోడ్లపై నిలబడి నినాదాలు చేశారు. 4-5 రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు.